Hello guys, welcome to Minecraft Let's Play series. Hello guys, welcome to Minecraft 1.17 Let's Play series episode 4 ki swagatham suswagatham. So chaala rolu ayipindi anukunta mana episode 3 pettesi so almost 1.5 month aithe aitundi. So chaala ante chaala late ayipoyayi videos aithe. So December lo mottham naaki asalu videolu pettadaniki kudarled anamata. So nenu router ane oka platform lo nenu కొద్ది లైవ్ స్ట్రీమ్స్ నాకు రెవెన్యూ పరంగా ఇబ్బంది ఉండి లైవ్ స్ట్రీమ్స్ చేయాల్సి వచ్చింది. సో అందుకనే ఇన్ని రోజులు మీకు వీడియోస్ సరిగ్గా రాలేదు రెగ్యులర్గా. సో సారీ ఫర్ దట్. మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్ చాలా రోజులు అయిపోయింది మన ఇంటిని అయితే చూసి. అండ్ ఇంకోటి ఒకటి జరిగింది బ్రో. ఏంటంటే మనం వరల్డ్ అనేది బుగ్ అయిపోయింది అనమాట. సో అది ఎందుకే తెలియదు నాకు తెలిసి. కొన్ని అప్డేట్స్ రావడం వల్ల మైన్క్రాఫ్ట్ అప్డేట్స్ రావడం వల్ల సో లేకపోతే నేను కొద్దిగా స్టోరేజ్ని మార్చినాను అనమాట. సో మైన్క్రాఫ్ట్ స్టోరేజ్ని అయితే మార్చినాను. సో అప్పుడు ఏమైనా బుగ్ అయినట్టుంది తెలియదు నాకు. సో ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏమి రాలే, పెద్ద ప్రాబ్లం లేదు, అంత బ్యాకప్ ఉంది కాబట్టి అన్నీ సేఫ్గానే ఉన్నాయి నాకు. సో అప్పుడు మన థర్డ్ ఎపిసోడ్ తర్వాత నేను బ్యాకప్ పెట్టినా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ ఎట్లుండాలో వరల్డ్ మనది అట్లనే ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకి అడ్వాన్స్మెంట్లు అనేది మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అనమాట. సో నేను గేమ్లోకి రాగానే నాకాడే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో దానికి అన్నిటికీ ఆల్మోస్ట్, అంటే నా ఇన్వెంటర్లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ వచ్చేసినాయి అనమాట. దీని అడ్వాన్స్మెంట్లు వచ్చినాయి అనమాట. సో అదొకటి జరిగింది అనమాట ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసరికి నేనైతే డైమండ్స్ని అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డైమండ్స్ని ఎలా కలెక్ట్ చేయాలంటే యాజ్ యూజువల్ నా ఎట్లా అంటే మనకి ఎట్లాగో ఫార్చూన్ 3 లేదు కాబట్టి సో డైమండ్స్ అనేది తక్కువ దొరుకుతాయి కాబట్టి పైగా. సో నేనేం చేద్దామనుకుంటానంటే ఫస్ట్ అయితే ఒక లెక్టర్ని క్రియేట్ చేసుకొని మన విలేజర్లు ఉన్నారు కాబట్టి ఇట్లాగో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లెక్టర్ ద్వారా సెల్ టచ్ ఎన్చాంట్ బుక్ అయితే తెచ్చుకుందామని నేను అనుకుంటున్నాను ఫస్ట్. సో బుక్ తెచ్చుకుంటే మనకి కొద్దిగా ఏదైనా పికాక్స్ చేసుకొని అక్కడ కింద అవన్నీ కలెక్ట్ చే ఓవర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సో మనకి ఫార్చ్యూన్ వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తే మనకు కొద్దిగా ఎక్కువ డైమండ్స్ వస్తాయి కాబట్టి సో అలా అనుకున్నాను నేను. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు లెక్టర్న్ కావాలంటే ఫస్ట్ మనకి బుక్ షెల్ఫ్ కావాలి. సో బుక్ షెల్ఫ్ అండ్ వుడ్ అయితే వుడ్ ప్లాంక్స్ అయితే కావాలి. సో ఫస్ట్ ఇంకోటి ఏంటంటే బుక్ షెల్ఫ్ కావాలంటే మనకి ఏం కావాలా, బుక్ షెల్ఫ్ కావాలంటే మనకి బుక్స్ అయితే కావాలి, ఆ బుక్స్ ప్లస్ మళ్ళీ ప్లాంక్సే. సో ప్లాంక్స్ అనేది కామన్ థింగ్ అనుకోండి ఎక్కడైనా. సో మనకి బుక్స్ కావాలంటే బుక్స్ కోసం పేపర్ ప్లస్ లెదర్ కావాలి. ఇప్పుడు పేపర్ కావాలంటే మనకి ఫస్ట్ షుగర్ కేన్ అనేది తీసుకుపోయి క్రాఫ్ట్ చేయాలన్నమాట. సో నేను ఆల్రెడీ నా కాడ ఉండేటివి వీడియో స్టార్ట్ చేయకుండా ఒక అట్లా ప్లేస్ చేసిన, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది కదా దీనికోసం వెయిట్ చేస్తుంటే. సో అట్లా అని చెప్పి ముందే ప్లేస్ చేసేసిన. కాకపోతే ఇంకేమైనా ఉన్నాయేమో చూడాలా, ఇవి అయితే మనకి సరిపోవు ఫస్ట్. ఎందుకంటే మనకి 3 బుక్స్ అనేది కాలదు మరి బుక్ షెల్ఫ్ చేయాలంటే. ఇది వెదర్ పడుతుంది, వర్షం పడుతుంది అంట అయ్యా పెద్ద మనిషి. అండ్ ఇంకోటి ఒక కామెడీ థింగ్ అనేది జరిగింది ఇందాక. సో ఇంటర్ నేను చెప్పుకుందాం అనుకున్నప్పుడు సో గేమ్లోకి వచ్చేసి నేను నార్మల్గా రికార్డింగ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మీరు చూస్తున్నారు చూపిస్తాగండి ఇక్కడ నిలబడుకున్నా కదా. ఇప్పుడు కూడా మీరు ఈసారి ఇంటర్ చెప్పినప్పుడు ఇక్కడనే ఉన్నా కదా. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే నేను ఏఎఫ్కే లాగా ఉండిపోయాను అనమాట. ఉన్నప్పుడు నైట్ అయిపోయింది గేమ్లో. సో అసలు తారుణం పోయి అసలు నేను చూపిద్దాం అనుకున్నా కానీ నేను చూపించే లోపల తెల్లారిపోయింది అనమాట. సో ఇక్కడంతా గుంపు గుంపు తెలుసా ఈ రౌండ్. నేను ఇంతే నిలబడుకున్నా ఇక్కడ. సో నేను ఇట్లే నిలబడుకున్నా, ఇది మొత్తం జాంబీస్ ఉన్నారు తెలుసా ఇక్కడ, మొత్తం జాంబీస్ నిలబడిపోయినారు. అసలు మాల్ కాదు అసలు దారుణం. అది రికార్డ్ అయింది అనుకుంటా క్లిప్, అది ఒకసారి చూపిస్తాను మీకు. అది క్లిప్ వేస్తాను మీకు స్క్రీన్ మీద, ఒకసారి చూడండి దాన్ని. అదనమాట అది జరిగింది కామెడీ థింగ్ గేమ్లోకి రాగానే ఫస్ట్. సో మనకి ఇప్పుడు ఇంకా మన చెస్ట్లో ఏమైనా ఉన్నాయా? ఓ ఆల్రెడీ లెదర్ అయితే మనకు ఉంది, మనం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ప్లాంక్స్ వచ్చేసరికి ప్లాంక్స్ మనకి ఉండాలనుకుంటాగా, మనం బ్యారల్స్ కానీ ఏమైనా పెట్టుకున్నట్టు లాగ్స్ ఉన్నాయి చేసేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒక్కసారి మనం వెళ్ళిపోయి ఒకసారి ఎక్కడన్నా షుగర్ కేనే మనం దొరుకుతుందేమో చూద్దాము. సో అవి మ్యాక్సిమం నాకు తెలిసి అంటే నేను చూసిన చూడంతా మ్యాక్సిమం శాండ్స్ పైన ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ డెజర్ట్ ఉంది కాబట్టి చాలానే శాండ్ కనపడుతుంది. సో ఇప్పుడే మాట్లాడలోనే మనకి ఇంకోటి కనపడింది అనమాట షుగర్ కేన్ అనమాట. సో శాండ్ ఎక్కువ ఉన్న చోట నాకు తెలిసి ఖచ్చితంగా దొరుకుతాయని నా ఫీలింగ్. సో ఇక్కడ కూడా శాండ్ ఉంది కాబట్టి చూద్దాము. అటు సైడ్ కూడా పోదాం డెజర్ట్ విలేజ్కి, మనకి ఆల్మోస్ట్ ఇక్కడ దొరకకపోవచ్చు అనుకుంటా కొద్ది కొద్దిగా శాండ్ ఉంది కాబట్టి. లేదు ఇక్కడ. ఓకే ఓకే వి స్పాటెడ్ హియర్. సో ఇవి తీసుకుని మనం పిక్ చేసుకున్నాం.
ఎన్ని ఉన్నాయి? ఓకే సరిపోతాయి అనుకుంటా. 3 షుగర్ కేన్కి 3 పేపర్స్ వస్తాయి కదా. ఓకే సరిపోతాయి అనుకుంటా ఈ 3. ఇంకా కావాల్సి వస్తే మనం ఆల్రెడీ ఆడ స్పాట్ చేసినాం కదా, అక్కడ అక్కడ ఉంది కదా, అదో అక్కడ ఉంది కదా. సో దాన్ని వెళ్ళి తీసుకుందాము అవసరం పడితే. ఓకే సో ప్రస్తుతానికి అయితే నేనేమనుకుంటున్నా అంటే దీనితో కానిచేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ దీంతో వెయిట్ చేస్తూ కూర్చుంటే లాగ్ అయిపోద్ది మళ్ళీ వీడియో తీద్దాం. ఇది చాలాసేపు పెట్టిన అబ్బాయి, అయినా కూడా పెరగట్ల ఎందుకో. అయ్యి వర్షం పడుతుంది కదా, వర్షానికి ఏమైనా పెరిగేటట్టు ఛాన్సెస్ ఉండింటే బాగుండేది. అట్లా ఉండదు మనకు ఆప్షన్ ఎప్పుడు. సో దీన్ని వచ్చేసి క్రాఫ్ట్ చేద్దాం. మనకైతే ఇప్పుడు 3 బుక్స్ కావాలి కాబట్టి మనకి 9 షుగర్ అయితే కావాల్సి ఉంది. ఓకే 3 పేపర్స్ వచ్చినాయి, ఇంకా మనకి 3 కావాలి. ఓకే సరిపోద్ది అయిపోయా సెట్ 6 9 మనకి ఇవి అవసరం లేదు. సో మనం ఇవి ప్లాన్ చేయడం బెటర్, ఎందుకంటే మిగిలినవి కాబట్టి ప్లాన్ చేసేస్తే బెటర్. సో ఇంకా మనకి షుగర్ వస్తుంది కాబట్టి షుగర్ కేన్ పెరిగితే మనకి మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇవి 3 సరిపోతాయి. పడుకుందాం, నైట్ అయింది, మార్నింగ్ అయిపోయింది. ఓ ఓ వీడు పిల్ల సాంబాడు ఏరా ఏరా. అరే నీ ఏమంట నాకు తగిలిచ్చినావు ఏంద్రా బడ్డు. ఓరి బాబు మోస, అయ్యో ఏంటయ్యా వీళ్ళు ఇలా ఉన్నారు. ఫస్ట్ మన ఇన్వెంటరీ నీ కొద్దిగా క్లీన్ చేసుకుని మాగండి. ఎప్పుడైనా ఉన్నాను చేత అంతా మనతోనే ఉంటుంది అందుకు ప్రచారం. సో ఇవన్నీ పెడదాం ఆగండి, కావాల్సినట్టు తీసుకుందాం ఫస్ట్. ఓకే బెడ్ పెట్టుకుందాము, ఇక్కడ ఎమర్జెన్సీ వస్తే పడుకోవడానికి అవసరం పడుతుంది. నాకు ఏమన్నా పెట్టేసి నాకు ఇక్కడ ఉంది యాక్స్. సో హో అవసరం లేదనుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికి. వాటర్ బకెట్, ఫుడ్ చాలు, బెడ్. సో పేపర్ వచ్చేసింది, లెదర్ని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక లెదర్ 3 బుక్స్ వస్తాయా ఒకటి. ఓకే మనం పెట్టింది ఒకటే కదా, సో మనకి 3 బుక్స్ కావాలి కాబట్టి 3 వరకు చేసుకుందాం. ఓకే 3 బుక్స్ సరిపోతాయి. సో ఇప్పుడు మనకి ప్లాంక్స్ కావాలి కదా. ఓకే ప్లాంక్స్ లేవు, ఫస్ట్ చేద్దాం దీన్ని కన్వర్ట్ చేద్దాం. ఎట్లాగో మనకి లాగ్స్తో పని లేదు కాబట్టి చేసేద్దాం. ఇప్పుడేందంటే 3 బుక్స్ ఇలా పెట్టేసి పైన ఇవి ఇంతనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెక్టర్ని చేద్దాం. ఇప్పుడు బుక్ షెల్ఫ్ని తీసి మధ్యలో పెడదాం. సో కింద ఒకటి పైన 3 పెడదాం. లెక్టర్ని అయితే రెడీ అయిపోయింది. చలో మనం వెళ్ళి వీడితో సాహసం. ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు నాకు ఉంటుంది భయ్య. సో చాలా లేట్ అవుతుంది మన తెలిసి. సో మీ అన్ని వీడియో మొత్తం వీడియోలో స్కిప్ చేస్తాను. ఎక్కడైతే అది స్కిప్ టచ్ వస్తుందో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా వీడియో. ఫస్ట్ అయితే మనకి విలేజర్ కార్డు దొరకాలి. ఏడున్నాడో వీడు ఇచ్చే పీడీని అరుస్తుండే. ఇక్కడికి జాబ్ లేదనుకుంటా ఉందా ఇక్కడికి పంపించి. రే జాబ్ తీసుకో. అది ఏమి ఇస్తాను అప్పా ఇన్ఫినిటీ, కాకపోతే మనకి ఇప్పుడు అవసరం లేదా. సర్లే ఏం చేస్తాం, మనకి ఎంటైన్మెంట్ చూస్తేనేమో ఆగదు. ఫస్ట్ ఫుడ్ తిందాం. ఏమిస్తున్నారా ఛానలింగ్ వద్దు. దా పకోడీ. ఏ పోకరాడా ఓ. అరే జాబ్ తీసుకోరా, ఏడిపోతున్నావు బడ్డు. ఏ టార్చర్ పెట్టేటట్టున్నాడు వీడు, తీసుకో. అది అరే ఇది వద్దురా, సిల్క్ టచ్ రా తొందరగా ప్లీజ్ రా. టార్చర్ పెట్టకు, కమాన్ కమాన్ తీసుకో. అది లక్ ఆఫ్ దిస్ వద్దు, ఏడని పెట్టుకో మర్చి. లక్ ఆఫ్ దిస్ తీసుకోండి. ఎన్నికయా మీరు బాట్ విలేజర్లు. అరే షబ్బా మనకి ఇంకోటి కావాలి, ఫ్లెచర్ కావాల్సి వస్తుంది సిల్క్ టచ్ తీసుకోవాలంటే. ఇప్పుడు లాక్ చేయాలంటే షబ్బా ఫ్లెచర్ని చేసుకోవాలి ఇప్పుడు. ఓ మనకి ఫ్లింట్ కావాలి ఫస్ట్, ఫ్లింట్ మనతో లేదుగా. ఓకే మనకి ఫ్లింట్ కావాలంటే ఇప్పుడు మనకి గ్రావెల్ అయితే, గ్రావెల్ ద్వారా అయితే వస్తుంది. సో గ్రావెల్ ఇక్కడ ఉంటుందా, ఈ గ్రావెల్ ఇక్కడ ఎంత ఉంది, దీని ద్వారా మనం వస్తేమో చూద్దాం. ఫ్లింట్ అది నాకు ఆడ్చిపోతే వెళ్ళప్పుడు పైకి వెళ్ళిపోదాం ఫస్ట్.
ఓకే ఆ లెట్స్ గో ప్రింట్ కావాలమ్మ నాకు ఏంది ఇన్ని గ్రావెల్ తీసినా కూడా ప్రింట్ రావట్లా మాలో అయితే వస్తుంది ఏ మనకు ఒకటి ఫ్లింట్ అయితే వచ్చింది ఇంకా కావాలి మనకి రెండు ఫ్లింట్లు కావాలా ఏ ఇంకో ఫ్లింట్ వచ్చేసింది మనకి నైస్ యప్పా మనకైతే మొత్తానికి ఫ్లింట్ అయితే దొరికింది ఇప్పుడు దీనిని పెట్టి లెచ్చర్ని చేద్దాం తొందరగా ఇంకొక విలేజర్ గాడు కావాలి కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దాం సో టూ ఫ్లింట్లు ఇక్కడ అండ్ రెండిట్లో పెట్టి లెచ్చర్ టేబుల్ సో ఇంకొక మనకి ఇక్కడ ఉన్నాడప్పా ఏడు విలేజర్లు ఓకే ఈడు ఏడుగా ఏడుగా వెళ్ళిపోతుండు ఈడు ఉంచున్నాడా మార్చేసిండా సిల్క్ టచ్ ఉన్నాడు విందు విలేజర్లు ఇక్కడ పోయినారు ఒక్కడే కనపడుతున్నాడు నాకు మిగతా వాళ్ళంతా ఏమన్నారు పదేసి అప్పుడు జాంబీలు వచ్చినా మరి చంపేసాడా ఏంది విలేజ్ అయినా ఇదేంటి అసలు విలేజ్ అసలు ఇల్లులే కనపట్లేదు ఓకే ఎటు సైడ్ ఉన్నాయి అక్కడ ఉన్నాడు ఒకడు సో వాడితో పని అవుతుంది అనుకుంటున్నాను నేను కానిపోదాము ఒరే బాబాయ్ ఆగరా బాబు నీ తర పని పడ్డది పడి తీసుకో ఒరే నువ్వు వీడు వీడు జాబ్ ఉంది బాయ్ చెప్పి వీడికి వీడి ఇంకోటి ఎవడో వస్తున్నా అడుగుతున్నాడు వారిని ఆగమాగం అయితే ఇట్నే ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడు ఆగం కాదండి సైడ్ ఖాళీగా ఉన్నాడు బేకార్గా ఉన్నాడు అని నా ఫీలింగ్ రేడు కూడా జాబ్లో ఉన్నాడు ఆరా రే నువ్వురా అందరు జాబ్లో ఉన్నారు చెప్పా ఖాళీ ఒక్కడన్నా దొరకట్ల అరే తిరుగుపోతాలు ఒక్కరు కూడా లేరు రా అందరు మంచోళ్ళు నరలే విలేజర్లో ఒరే 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 నా సిల్క్ టచ్ పోతుంది రా ప్లీజ్ రా ప్లీజ్ రా అయ్య బాబోయ్ కొడి నువ్వు ఇస్తావా సరే ఆగండి ఏమైనా పెడితే ఉత్తరం ఓయ్ అమ్మ జీతం ఇది అసలు జాబ్ ఉంది ఇవ్వలేనా అసలు లెదర్ వర్కరు వీడికి జాబ్ లేదు తీసుకోవచ్చు కదా జాబు ఎదవన్నారు ఎదవా అరే నీకు లేదా రా జాబ్ వద్దా మాట ఇక్కడ పెట్టుతున్నా తీసుకో మంచోడు భయ్యాడు ఇక్కడ 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 వెనక నాకు కూడా అవే కాల్చలేదు కదా అని ఆగు ఎంత మనకి అక్కడ కాల్చింది ఎమరాల్సు రే ఆగురా ఏడిపోతున్నారా అరే ఇంకా కావాలి ఒకటి తీద్దాం మనకు అంత ఈజీగా వస్తుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత తొందరగా వస్తుందని సిల్క్ టచ్ ఇదే తీయడబడ్డది ఇది సరే కానీ ఇప్పుడు అన్ని ఎత్తుకుంటుంటారు నాకు అక్కడ సిల్క్ టచ్ పోతుంది సిల్క్ టచ్చో యాడికి పోకో మీదన్నా పెడతా ఎన్నో ఆశలు పెట్టినాను పైన అయ్యో 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 ధర 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 ఇంకేంగా ఇంకెంత కావాలరా నాకు ఈడు చూడండి భయ్యా ఈడు ఏం చేస్తుండీడు ఇందా నుంచి చేస్తున్నాడు విలేజర్లు ఒక్కరు కూడా లేదు ఒకరి అమ్మ పడిపోయాడు పాపం వాడి కింద గ్రావెల్ని పెట్టుకుని పైకి ఎక్కువండి ఎస్ ఈ స్టంట్లు మామూలుగా లేదు ఇబ్బంది తీసుకోవాలంటే అసలు అమ్మాయి ఇంకెంత కావాలా కమాన్ 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 తొందరగా ఏడవైంది చి ఏదయ్యా ఇది ఓకే ఇది మనకి ఎక్కువ ఉడ్డ వచ్చేటట్టుంది కాదండి ఓకే ఇప్పుడు ఎందు గట్టిగా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే చలో పో ఏడినో అప్గ్రేడ్ కారా అవుతావేమో అరే ఇంకా కావాలరా బట్టు అరే ఇది పడగొట్టేద్దాం చి
ఒకసారి ట్రై చేస్తే ఉండిపోతారు కదా వాళ్ళు. అరే అరే రే ఇది చేయకుండా చూసినారా తొందరలో ఏం తప్పులు చేస్తారో. చి 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 అరే ఇంత తొండకూడదు, తొందర ఉండకూడదు రా గోవర్ధన. ఇంకా కావాలి మనకి ఇంకా ఇంకా దండి ఎన్ని కాదు చేసుకోవాలరా బాబు. నేను నాయనా దేవుడా చెట్లు ఈ వుడ్నేమో వలగొడదాం అంటే నాకు మనసు చెప్తలే అది నాశనం అయిపోతుంది అని చెప్పి. ఈడు ఇల్లు ఉంది కదా, ఈ చెట్టు ఉంది కదా అమ్మా. దొరికినంత దోచుకో. ఎస్ ఇప్పుడు నేను మనకి ఇంకా 3 కావాలి కదా, 3 వస్తాయా మనకి? యా తప్పకుండా వస్తాయి 3. 3 ఏం కర్మ ఇంకెక్కువ వస్తుంది. ఏది వాడు మన డాడీ. ఓకే ఇచ్చారా, ఇచ్చేయి తొందరకి ఇచ్చేయి చాలు నాకు కావాల్సి మళ్ళీ తీసుకుంటాను. వాడు మన డాడీ వాడు ఇప్పుడు సిల్క్ టచ్ వాడు ఉండకూడదంట. నేను సంకన అయిపోవాలంట ఇప్పుడు అరిపోయింది. 7:30 ఆ అమ్మాయి ఉన్నాడు, ఉన్నాడు కాకపోతే ఇస్తాడో లేదు అది డౌట్ ఫస్ట్. అరే ఇడికి బుక్ కావాలి కదా ఇంకోటి. ఓకే బుక్ చేద్దాం లేదు పెద్ద పెద్ద పని కాదు. ఏ బుక్ పట్టుకో తాగు సిల్క్ టచ్ వెంటరా రే అమ్మాయి బతికిచ్చినాడు. 17 కావాలి నాకు. ఒరే దేవుడా అరిపోయింది. అరే 14 ఎమరల్డ్ తీసుకొని కొంచెంసేపు వాగరా, ఇంకా 3 ఎమరల్డ్ పట్టుకో తప్పి అవ్వా. ఒక్కొక్కడ దిక్కులంటే నేనేం చేస్తా భయ్యా. సరిపోయినారు అందరూ నా బాణానికి. అరే అరే కొట్టుదులేరా బాగా కొడుతున్నావు కానీ ఏడు ఏడు ఇక పైన కదా ఏడున్నది. ఏచి ఇది ఒకటి రెండు రెండు పైకి ఉంటాయి. కమాన్ అరే ఇంకా కావాలన్నారా. అరే 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 ఇంకొక రెండు రా ఒక్కటి. అరే ఒక 3 కదరా తక్కువైంది డిస్కౌంట్ ఇవ్వచ్చు కదరా బడ్డు. అరే చెట్లు అవి 3 ఇడే ఇది తీద్దాంలే కానీ ఒకటి తీత అయిపోతుంది కానీ ఒకటి ఒకటి తీసుకున్న లాగు బాబాయ్ ఏమనుకోకే. ఇది లాక్స్ ఓకే దర దర ఏడిపోతు ఏడిపోతున్నాను ఆగు పోగు. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిండు చెత్తగాడు. చి ఎందుకే నువ్వు ఇవ్వాల్సినప్పుడు ఇయ్యరు. 17 చూసి ఏదైతే వాడు ఆడిని ఉన్నాడు గగ్గో వద్ద లేట్ చేయదు మళ్ళీ చూసి జూమ్లో అన్నీ మనకి ఎందుకు చెప్పండి. వీడియో ఎఫెక్ట్స్ అనేది తక్క మనసా ఈడొకడు కింద ఉన్నాడు ఇంటర్ బాబాయ్ అమ్మ. రారా 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 రా అయ్యే చాడు గాయస్ మామూలుగా మనతో పెట్టుకుంటే. సో సిల్క్ టచ్ దీనికి వేద్దామా, ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి దీనికి వేసేద్దాం. అరే అరే రే అరే రే మనకి ఇప్పుడు యాన్యువల్ కావాలి కదా బిడ్డ. యాన్యువల్ గేడ్ ఉంది అది. యాన్యువల్కి మనకి ఐరన్ కావాల్సి ఉంటుంది. ఐరన్ ఉండదా మనకాడ? యాడ్ ఉంటుంది ఐరన్. మనకాడ ఐరన్ లేకపోయానే ఏం చేద్దాం ఇప్పుడు. క్రాఫ్టింగ్ టేబుల్ ఎత్తుకుందాం. సరే సీట్స్ ఎందుకు ఎత్తుకుంటారా? క్రాఫ్టింగ్ టేబుల్ ఎత్తుకుందాం. ఇది ఇనే పెడదాం. ఇవి ఎందుకు మనతో పనిలో దీనితో పేపర్ ఇంట్లో వాడేద్దాం. ఇవన్నీ ఇంట్లో వాడదాం. కట్టే పుల్లలు మనం పెట్టుకుందాం పనికొస్తాయి. ఓకే ఇవి వాడికి వస్తాయి. దీనిలో కట్టెపుల్లలాగా వేసేద్దాం. అవరి దేవసేన పరిస్థితి అయిపోయిందంటారా బాబు నాకు. డైరెక్ట్ మైనింగ్లో దొంకేద్దాం. ఆడ మనకి ఏమైనా ఐరన్ దొరుకు. ఐరన్ పెట్టి అరే ఐరన్ ఇటు పైన పెట్టినాగా బ్లాక్స్లో పెట్టిన అది కూడా. చీచీచి మర్చిపోయినా చూసినారా అంతే నేను గ్యాప్ వచ్చింది ఏం చేయలేను నేను. ఒక డైమండ్ ఉంది, ఫ్లేమ్ ఉంది, ఫ్లేమ్ కూడా వనకు వస్తుంది కాబట్టి అది పెట్టినాం మనం. అరే బుగ్గ అంటే ఇదే గాయస్ చూసినారా అసలు ఏమన్నా బుగ్గ అయినాం మనము. సర్లే తర్వాతకైనా పనికొస్తే అది ఇది ప్రాబ్లం కాదులేండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యాన్విల్ చేసుకున్నాం మనం. మనకు రెసిపీలతో ఏం పనులు కానీ. సో యాన్విల్ చేసినాము. రావాలు యాన్విల్ గేడ పెడదాం. యాన్విల్ యాన్విల్ ఎడ పెడతాం చెప్పండి. సరే ఇడ పెడతాం లే ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీగా ఉందిగా ఇడ పెడతాం. సో మన పిక్యాక్స్ ప్లస్ ఇది అయ్యే సరే చాలా అయిపోయింది. పిక్యాక్స్ సిల్క్ టచ్ కొడత మామూలు ఉండదు. ఏదైనా కానీ సిల్క్ స్మూత్గా తగిలిపోతుంది అనమాట. గ్రావెల్ పెట్టేద్దాం.
టెంపరీ బ్లాక్స్ అవసరం అంటారా మనకి? అవసరం లేదు, డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అండ్ ఇంకొక పికాక్స్ పెట్టుకుంటే బెస్ట్ ఏమో, మళ్ళీ మనకి దీని పవర్ అయిపోతే కష్టం. సో మన కాడ ఉందిగా, గొడవ పెడదాం, తీర్చుకుందాం, క్రాఫ్ట్ చేసుకుందాం. ఇక చాలానే అవసరం పడతాయేమో తెలియదు కదా, చూద్దాం. ఒక్కొక్కటి ఇంకోటి చేసుకుందాం. సో రెండు పికాక్స్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఇది ఇన్వెంటరీలో పెట్టుకొని ఇది వాడుకుందాం మనం. అండ్ మనకి ఇంకా ఒక స్వాడ్ని అయితే పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. అంటే దానికి పవర్ లేదు కాబట్టి లోపల మనకి చాలా ఉపయోగపడుతుంది. పికాక్స్లు ఇవన్నీ షవెళ్ళు అవసరం పడతాయిలే కానీ, సో బెడ్ ఇవన్నీ పెట్టుకుందాం. అబద్ధం, మనకి స్టిక్స్ కూడా కావాల్సి వస్తుంది కానీ లేవు మనతో. సో నైట్ పోదాం మనం, నైట్ పోదామా మార్నింగ్ పోదాం? చూసారు ఏదయ్యా, ఏం ఆడుతా నేను, 90 వేసిన నేను అంటే గేమ్లో. ఏ ఏంటి మమ్మీ యోడిడు, ఏ ఎవర్రా నువ్వు, ఇలా ఉన్నా ఏంటి, నా బెడ్లో పడుకున్నావు ఏంట్రా నా ఇంటి కుంపకు వచ్చి? ఏది వీడు, ఏంది గాయ్స్ వీడు, ఏమనుకుంటుండు వీడి గురించి వీడు? ఏయ్ మన ఆర్మర్లు ఎత్తుకో కొద్దిగా, ఆర్మర్లు ఎట్ట మర్చిపోయినావు ఏ మాస్టర్, ఎత్తుకో. ఓ అయ్యా, సో మైనింగ్ ఇక్కడే చేద్దామా లేకపోతే రెవెన్ పోదామా? రెవెన్ అని అడిగితే రెవెన్ పోవడమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. కాకపోతే రెవెన్ చాలా దూరం కదా, వెళ్దాంలేండి, రెవెన్లో చేయడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తోకుండా పోవాలంటే చాలా టైం పడుతుంది. రెవెన్ ఆల్రెడీ బొక్కనే ఉండి ఉంటుంది కాబట్టి కింది వరకు చాలా లోతు ఉంటుంది కాబట్టి, సో అక్కడ నుంచి తోవడమే బెటర్. ఓకే ఇక్కడ నుంచి దిగుదాం, ఇక్కడ నుంచి దిగేద్దాంలే. అయినా మనకి మైండ్ షాఫ్ట్ ఉండగా మనకి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉంటుంటుంది కాబట్టి చాలా మటుకు. వాటర్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మైనింగ్. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తా, ఇక్కడ 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 మనకు కనపడ్డట్టు పెట్టుకున్నాం. సో నేను ఆ బ్లాక్ని, నా ముందరది బ్లాక్ని తవ్వుకొని పోతా. ఇప్పుడు ఎన్నో లెవెల్ ఇది, 36 లెవెల్ మన రెవెన్లోనే ఉన్నా కానీ 36 లెవెల్ అంటే మనం ఎంత పైన ఉన్నామో చూసుకోండి. సో ఒక అడుగు ఏం పోయే ముందు, అరే టార్చులు మర్చిపోయాం కదా మనము, సో పర్లేదులేండి టార్చులు ధ్యానం చేసుకోవచ్చు. యా 3, సో పెట్టి పెడదాం. వచ్చినాయి చాలా, మోర్ సరిపోతే లేవండి. ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం, టార్చ్ అయితే ఇక్కడ పెడదాం, హాఫ్ హ్యాండ్లో పెట్టుకుందాం. ఇక్కడ పెట్టేసి వీటొకటి కేవల్ ఏం రాకూడదని కోరుకుంటున్నాను, కేవును లావాను ఏం రాకూడదని కోరుకుంటున్నాను గట్టిగా. అమ్మా చూద్దాం ఏమవుతుందో ఏమో. సో గాయస్ అందరూ కూడా వీడియో చూస్తానంటే లైక్ చేయండి భయ, సైలెంట్ అలా చూడకండి, మీరు చూస్తే ఎలా చెప్పండి. మీరు లైక్లు కొడితే కదా నాకు ఊపి వచ్చేది, ఊపొత్తాను కదా వీడియోలు వచ్చేది. మీరు ఊపినీయకుండా వీడియోలు రాలేదంటే మనకి కష్టం చూడాలి ముందే చెప్తా. మనకి రెడ్స్టోన్ అవసరం లేదు కానీ, రెడ్స్టోన్ అంతా మనకి ఇన్వెంటరీ ఎక్కువ ఫుల్ అవుతుంది తప్పించి ఏం లేదు. పాలసారి అని తీసుకున్నాం. గట్టిగా వాడేస్తున్నట్టున్నాం, ఎన్నో లెవెల్కి వచ్చిన అబ్బా మనం. ఆయన ఏంది బెడ్ రాక్ వచ్చేసింది, ఓ అమ్మా గాయస్ పైన వెళ్ళిపోయింది మనకి. అయ్యా కామెడీ, మామూలు కామెడీ కాదు, మరి చాలా తొందరగా వచ్చినాం కదా అబ్బా. అయినా ఎక్కువ లోదు నిన్నల్లే. సో 10 ఇది, 11 ఇది, నేను 11లో అయితే చేద్దాం అనుకుంటున్నా మైనింగ్. సో ఇట్లా వెళ్దాము ఒకసారి, దొరికే అవకాశం ఉంటుంది.
మా గాయస్ అసలు దొరకను కూడా దొరకట్ల, అసలు చికాకు పుడుతుంది నాకైతే. అంత తోతనే ఉన్నా అసలు, ఒక్కటంటే ఒక్క అసలు ఏం రాను కూడా రావట్లేదు అసలు. ఎంత నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ లెవెల్లో అసలు దొరకడం కష్టంలే కానీ, నేనే ఉంటారు ఆల్రెడీ మనకి కింద బెడ్ రాక్ కనపడింది కాబట్టి కొద్దిగా ఆడ కూడా పలగొట్టినాను. ఆడ కూడా ట్రై చేసిన, ఆడ కూడా ఏం దొరకట్ల. కాకపోతే నాకు బెటర్ ఈడికన్నా దా అదే మేజేమో అనిపిస్తుంది. ఎందుకంటే కింద ఇంకా అండర్ గ్రౌండ్ అంటే ఇంకా బాగానే దొరుకుతాయి కదా అని నాకు అనిపిస్తుంది. పోతే అన్ని చూసినారు ఎట్లనో, మొత్తం పలగొట్టాల్సింది, మొత్తం అలగొట్టిన ఏమే గాని దొరకట్ల. ఇందాక వరకు ఇండే కదా తనకాల అన్న ఇంతటు. అరే భయ్యా, నైస్ భయ్యా, నైస్ భయ్యా, బాగా హ్యాపీగా ఉంటారు రాజు, నువ్వు చాలా హ్యాపీగా ఉండు. ఈ అమ్మాయి గీర పెట్టుకొని నేను మొత్తం ఊరల్లా ఎత్తుకుతున్నా భయ్యా నేను. సో గాయస్ మొత్తానికి మనకైతే దొరికేసినాయి డైమండ్స్, కాకపోతే రెండే ఉన్నాయి మన దరిద్రం కాకపోతే. కొన్ని ఉండింటే బాగుండు, ఉంటాయి అంటావా? అయ్యా అయ్యా అయ్యా, ఏందయ్యా ఇది, నాకు అర్థం కాదు. మళ్ళీ ఉంటాయి అట్టుకు ఇది ఆగు. అంటే మరి ఆశకి అద్దు ఉండాలంటారు కదా మీరు. ఆయన ఇది ఇక్కడ కాదు, నాకు అర్థం కాదు లాజిక్. ఇప్పుడు ఇక్కడ రెండు వచ్చినాయి, ఇక్కడ ఈ బ్లాక్ మీద రెండు వచ్చినాయి, అట్లా ఇట్లా వస్తాయి కలిస్తే ఇట్లా ఇట్లా ఆనుకుని రావాలి. కానీ ఇదేంది క్రాస్కి వచ్చిన అసలు ఏమబ్బా. కొత్త మనకి ఏమేమి వచ్చినాయి, నార్మల్ డైమండ్ ఓవర్లు వచ్చినాయి అండ్ డీప్ స్లేట్ ఓవర్లు అయితే వచ్చినాయి. రెండు మనకు వచ్చినాయి, టూ టూ వచ్చినాయి. ఇంకా ఎత్తుకుదామా, చూద్దామా అని దరిదాపులు ఏమైనా ఉన్నాయా. మళ్ళా నీ కిందనే బెస్ట్ నన్ను అడుగుతుంది నాకు తెలిసి. పైన అసలు ఏం ఎంత చేసినా అసలు అది దొరకని కూడా దొరకట్ల, సందులు పెట్టుకొని పోయి బొర్రలు పెట్టుకుని కూడా దొరకట్ల. చాలామంది నాకు దీన్ని అంటే నేను విన్నదాని ప్రకారం ఏంటంటే, నార్మల్గా లాపిస్ దగ్గర ఎక్కువ ఉంటుంది డైమండ్ ఉంటుంది అని అన్నారు అందరు. కాకపోతే మేము ఇంతకుముందు ఆడినప్పుడు నాకు ఎక్కువ రెడ్ స్టోన్ దగ్గరలోనే దొరికిండు అసలు. రెడ్ స్టోన్ అంటే రెడ్ స్టోన్కి ఆనుకునే బ్లాక్స్ ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి. ఏదైనా లావాస్ ఉండదు నట్టు తిరిగి నేను ఆ బొరట్లోకి వచ్చినా. నైస్ అమ్మారే, ఇది ఎందుకు వస్తుంది అసలు? ఓహో స్కెచ్, పెద్ద స్కెచ్ ఇదంతా. ఇదేనా మాది ఇదమ్మా, నేను గాన పలగొట్టి ఉంటే కింద బ్లాక్ నిలబడుకునేది. అర్థాగా దుంకుదామా, దుక్కులేండి. మీరంతా సైకో కాదు, మీరంతా దుంకాలని దుంకాలని దుంకుతే బాగుండని చెప్తున్నారు కదా, పడిపోవాలని కోరుకుంటారు కదా గట్టిగా. అమ్మదంగా నేను అట పడతాను ఇంబడంగా అట్లా. ఒకసారి నీళ్ళు పోద్దాం. ఏదైనా సౌండ్ ఓకే, మనకి క్యాక్ కూడా అయిపోయానికి వచ్చింది. చాలా ఉంది అంతా, ఇది లావ్ అంతా గట్టిగా ఉంది కింద అసలు. ఓకే మనకైతే ఇడేం దొరికేట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే అసలు లావ్ అక్కడ బాగుంటాయి కదా చెప్పాను కింద ఓవర్స్ ఈడతున్నా ఇడ ఏం లేదు. సరే మనకి ఈ వీడియోకి సరిపెట్టుకుందాం, మరి వీడియో చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని. అదే భయ్యా, ఈ వీడియోలో మనం మొత్తానికి అయితే డైమండ్స్ని కనిపెట్టినాం, కాకపోతే కొన్ని కనుక్కున్నాం మనం. ఎక్కువనే కనుక్కుంటే బాగుండేది, కొద్దిగా మనకు కూడా యూజ్ అయ్యేది, కొద్దిగా అప్గ్రేడ్ అన్న అవుతుంటుంది. సో నెక్స్ట్ చూద్దాం మనం ట్రేడింగ్ హాల్ ఏమైనా కడదాము. ట్రేడింగ్ హాల్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నా, ట్రేడింగ్ హాల్ ఒక చిన్నది కట్టుకుందాం అంటే నాకు సరిపోయేంత వరకు. నా సరిపోయినంతవరకు కంటే అది కూడా ఇన్స్టాల్మెంట్స్ గట్టిగానే కావాల్సి వస్తాయిలే కానీ. సో ప్రస్తుతానికి అయితే నాకు కావాల్సిన అంత ఏం అవసరం లేదు. నిద్ర కూడా వెళ్ళలే నేను, ఇంకా నిద్ర పోటలు చేసుకోవాలా, నిద్రకి వెళ్ళాలి, చాలా ఉన్నాయి చేసేటివి. సో మీరందరూ కూడా లైక్స్ చేస్తుంటే నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఈ సిరీస్ని కూడా చూస్తున్నారని నాకు తెలుస్తుంది మీరు లైక్ చేస్తూనే. మీరు లైక్ చేయకపోతే నాకు ఏం తెలియదు భయ్యా, ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. బెల్ ఐకాన్ కొట్టండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్లు చేయండి, ఇంకా మనకి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు అయితే దేకుతున్నారు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు దేకాలని
కోరుకుంటాను. ఇవి టార్చ్లో తెగ పోతున్నాయి. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు తీసేసి కాల్చేసి సో మనం ఇంటికి వెళ్ళి కలుద్దాం ఒకసారి. అమ్మాయి మొత్తానికి దగ్గరకు వచ్చేసినాం ఇంటికి. అబ్బా చాలా దూరం ఉంది భయ్ అసలు. కొండ్రలు ఆగితే ఇంకా ట్రాక్ వేసి పడదోపుతారు ఇవన్నీ. చాలా దూరం ఉంది అసలు, పోలేకపోతున్నాను అమ్మా. మామూలుగానే తిరిగాను బయట, ఇక్కడ తిరగాలంట మైండ్ క్రాఫ్ట్లో. లడ్డేం కాదు, తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. సో ఇది కూడా పగలగొట్టకుండా మనం అదే పని చేసి ఉండాల్సింది, కాకపోతే మనకు అప్పుడు ఆ థాట్ రాలేదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.